ఈరోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డౌట్ నట్. సో మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ ఏ ఫర్ విచ్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2 ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2 ఇస్ ఈక్వల్స్ టు 0 హ్యాస్ ఏ రియల్ సొల్యూషన్ ఈజ్. సో ఇచ్చిన ఆప్షన్స్ లో కరెక్ట్ ఆప్షన్ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ నేను ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ని రాసుకుంటున్నా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2 ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2 ఇస్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్, నేను ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2 ని ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 లా రాసుకుంటున్నా. ఓకే, ఇది ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ABA వస్తుంది. సో ఇది ఎక్స్పాండ్ చేస్తే నాకు వచ్చే టర్మ్స్ ఇదే ప్లస్ 1. ఓకే, అండ్ ఇక్కడ కూడా కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ 1 ప్లస్ 1 2. సో సేమ్ స్టేట్మెంట్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే సైన్ ఇన్వర్స్ కి అండ్ కాస్ ఇన్వర్స్ కి ఉన్న డొమైన్ రాసుకుందాం. సైన్ ఇన్వర్స్ కి అండ్ ఆల్సో కాస్ ఇన్వర్స్ కి రెండింటికి డొమైన్ ఏముంటుందంటే మైనస్ 1 నుంచి 1 వరకు ఉంటుంది. ఓకే, ప్రతిసారి సైన్ కి అండ్ కాస్ కి డొమైన్ మైనస్ 1 to 1 ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ మైనస్ 1 ఉంది అండ్ ఎక్స్ అండ్ 1 ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఈ 2 దాంట్లో కంపేర్ చేసుకుంటే ఎక్స్ మైనస్ 1 అంటే ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఓకే, ఎక్స్ మైనస్ 1 అంటే ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. అండ్ ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు 1 ఉంది. ఎప్పుడైనా సరే రేంజ్ అనేది 1 మాత్రమే ఉండాలి. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అంటే ఇట్ మైట్ బి మోర్ దాన్ 1 అన్నమాట. ఓకే, అంటే 1 కన్నా ఎక్కువ ఉండొచ్చు. సో మనకి 1 కన్నా ఎక్కువ ఉన్న కండిషన్ ని క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ మనకు 1 ఉంది కాబట్టి 1 ని మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఈ సైన్ కి అండ్ కాస్ కి ఎక్స్ వాల్యూ మనం ఇప్పుడు ఏం కన్సిడర్ చేసుకుంటున్నట్టు, 1 అని కన్సిడర్ చేసుకుంటున్నట్టు. సో ఇక్కడ నేను ఏం రాసుకుంటా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ప్లస్ సేమ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ కి అండ్ సైన్ కి ఎక్స్ ఈక్వల్స్ టు 1 కాబట్టి కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే పై బై 2 వాల్యూ. ఓకే, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు పై బై 2. సో నేను ఇక్కడ ఏం రాసుకుంటున్నా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ ప్లేస్ లో పై బై 2 రాసుకుంటున్నా ఈక్వల్స్ టు 0. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ఉంది. సో మనం ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నందుకు ఏ ఆఫ్ 1 ప్లస్ పై బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పై బై 2 మనకు వచ్చే సొల్యూషన్. ఓకే, ఫస్ట్ దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాసుకున్న తర్వాత ఎక్స్ కి అండ్ సారీ సైన్ కి అండ్ కాస్ కి రేంజ్ రాసుకున్నాం. అండ్ ఇక్కడ రేంజ్ అనేది 1 లోపే ఉండాలి అండ్ 1 కంటే ఎక్కువ ఉండొద్దు. సో ఈ కండిషన్ ని క్యాన్సిల్ చేసుకుని ఎక్స్ ఈక్వల్స్ టు 1 అనే కండిషన్ ని కన్సిడర్ చేసుకున్నాం అండ్ ఎక్స్ ప్లేస్ లో 1 పెట్టుకున్నాం. ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే పై బై 2 అనేది ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా.
సో పై బై టూ ఫైనల్గా వచ్చేది ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పై బై టూ. సో మనకి ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో మనకు వచ్చిన కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ నెంబర్ టూ. థ్యాంక్ యూ.